ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ఒంగుటూరు ఎమ్మెల్యే పుష్పల వాసుబాబుకి, ఒంగుటూరు ఎంపీడీఓ విజయలక్ష్మి గారికి, బాదంపూడి గ్రామ పంచాయతీ సిబ్బందికి, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాగేశ్వరరావు గారు, బాదంపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఒంగుటూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఊరు శాసనసభ్యుడు ఆయన శ్రీ గోపాల వాసుబాబు గారికి, అలాగే ఊరు ఎంపీడీఓ గారికి, బాదంపూడి స్పష్టరాజు గారికి, అలాగే గ్రామ పెద్దలకు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అందరికీ కూడా 74వ సంవత్సరం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ప్రస్తుతం ఈ COVID-19 ఎక్కువగా విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రభుత్వం వారు ఇచ్చే సూచనలు, సలహాలను అందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా పాటించాలని, మాస్కులు అందరూ కూడా తప్పనిసరిగా ధరించాలని, మాస్కులు లేకుండా వీధుల్లోకి రాకూడదని, అలాగే సామాజిక దూరం పాటిస్తూ వారు సురక్షితంగా ఉంటూ మిగతా ప్రజలు కూడా సురక్షితంగా ఉండేట్లుగా చేయాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమాలు అన్నీ ప్రభుత్వం అందిస్తున్నారు అని, ఈ COVID-19 మా గ్రామంలో 16 పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. వారందరూ కూడా క్వారంటైన్ సెంటర్కి పంపించి ఉన్నాము. వారు ట్రీట్మెంట్ తీసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ఆ క్వారంటైన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుని వారు సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు, అందరూ సురక్షితంగా ఉన్నారు. సో ఈ ప్రభుత్వాలు ఇచ్చే సూచన సలహాలు పాటించి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సురక్ష యాప్ అని ఒకటి ఈ మధ్యన కొత్తగా లాంచ్ చేసింది. అది ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ సురక్ష యాప్ సిటిజన్ పోర్టల్ నుంచి ప్రజలు కూడా మనం ఉపయోగించుకొని ఏదైనా ఈ కరోనా సంబంధించి సిమ్టమ్స్ ఏమైనా వారికి ఉన్నట్లయితే ఆ సురక్ష యాప్లో ఫీడ్ చేస్తే అది భయ అధికారులకు వెళ్తుంది. సో దాని తర్వాత డాక్టర్లు వచ్చి దానికి సంబంధించిన టెస్టులు చేసి పాజిటివ్ అయినట్లయితే మీకు చికిత్స చేస్తారు. అలాగే మా వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి రోజు ప్రతిరోజు కూడా గ్రామంలో సర్వే చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు ఏదైనా సిమ్టమాటిక్ కేసెస్ వచ్చినట్లయితే వాలంటీర్ లాగిన్లో కానీ సెక్రటరీ లాగిన్లో కానీ వాళ్ళ డీటెయిల్స్